దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన వారమంతా మనల్ని కంటికిరెపలాగా కాపాడిన ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. మహాభయంకరమైన ఎండల్లో తుఫాన్లో మనల్ని సజీవులుగా కాపాడిన ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లించుకోవాలి. మరి ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. గడిచిన నెలలుగా బిషప్ గారు మనతో మాట్లాడారు. ఆయనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన తలంపులను బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మీతో మాట్లాడటానికి మిమ్మల్ని చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. మీరు బాగున్నారా? కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, బాధలున్నాయి, అవమానాలున్నాయి, అపనిందలున్నాయి, ఇరుకులున్నాయి, వ్యాధులున్నాయి, సమస్త రోగాలున్నాయి. అన్నీ ఉన్నప్పటికీ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుని బట్టి యేసయ్యకు ఒకసారి మనము స్తోత్రాలు స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ దినాల్లో చూస్తుంటే ఏ క్షణం ఏమి జరుగుతుందో కూడా మనకి తెలియటం లేదు. ఎందుకో తెలుసా? సాతానుడు బహు కొంచెమని ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడని ప్రకటన గ్రంథం 12:12 ఉంది. కాబట్టి వాడికి సమయం కొంచెమని మరి ప్రతి ఏర్పరచబడిన వారు సైతం కూడా లాగేస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకుంటే మాకేమొస్తుంది? దేవునితో ఉంటే మాకేమొస్తుంది? మా కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు కలుగుతున్నాయండి. మేము ఎంతగా ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, కన్నీరు కారుస్తున్నాం, అయినా మా జీవితాల్లో ఇంకా నెమ్మది లేదు అని అనుకుంటున్నారు నా ప్రియబిడ్డ. కానీ గొప్ప దేవుడు, పునరుత్థానుడైన దేవుడు, పునరుత్థాన శక్తి కలిగిన దేవుడు మనల్ని రక్షించడానికి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ ఆయనను చంపేసిన, ఆయన మరణించి తిరిగి లేచినాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆ పునరుత్థాన శక్తిని నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడమ్మా, భయపడకూడదు. అందుకే అంటున్నాడు, భయపడద్దు, భయపడద్దు. ఎందుకు భయపడతారు? నేను పునరుత్థానుడైనాను. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు మీరు అని ప్రభు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. కానీ దే సాతానుడు ఎంతగా బిడ్డల్ని నలిపేస్తున్నాడు, యవన బిడ్డల్ని చెరిపేస్తున్నది సాతానుడు. కానీ గొప్ప దేవుడు సాతాన్ని తల చిదగొట్టిన దేవుడు సిలువలో ఆయన మన కొరకు, మనం ఇంకా బలహీనమై ఉండగా ఆయన మన కొరకు మరణించినాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అయ్యా, ప్రతిదీ నీదయ్యా, నీ చిత్తమయ్యా, నీ చిత్తానికి మేము తల వంచి ఉన్నామయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే పునరుత్థాన శక్తి బలం కలిగింది, మరణంలో నుండి జీవంలోనికి నడిపించింది. ఎందుకంటే ఆయన లేచినాడు, సజీవుడై ఉన్నాడు. ఆయన అంటున్నా, నేను సజీవుడను. కాబట్టి యోవు చూడకముందటనే నా విమోచకుడు సజీవుడు అన్నాడు. నేను కన్లారా ఆయనను చూస్తానన్నాడు. కాబట్టి అవిశ్వాసంలో మనం బలపడినప్పుడు ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా దేవుడు మనతో ఉన్నాడు. అందుకే అంటున్నాడు, భయపడకు మరియా, భయపడిపోతుంది మగ్ధలేని మరియా, భయపడకు. దేవదూతలు చెప్తున్నారు భయపడకు, యెషయా చెప్తున్నాడు భయపడకు. మరియా అని పిలిచినాడు. ఈ దినాన్ని నిన్ను కూడా ఆయన పిలవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన కొరకు మనం జీవించినప్పుడు శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో జరిగినాయి. మనకు తెలుసు, అనేక మంది మరణించినారు, మన కుటుంబాల్లో అనేక మంది మరణించినారు, మరి సడన్గా అనేక మంది చనిపోయినారు. కానీ మనం ఇది, ఈ శరీరము శాశ్వతమైంది కాదు, కానీ మనం ఈ లోకము శాశ్వతమైంది కాదు, కానీ పరలోకమే శాశ్వతం. ప్రభు కొరకు మనం బ్రతకాలి, ప్రభు కొరకు మనం జీవించాలి. అందుకే యాకో పత్రికలో రాస్తున్నాడు, మీ జీవమే పాటిది, అంతలో కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కదా. ఆయన చిత్తమైతే మనం బ్రతుకుతాము, ఆయన చిత్తమైతే ఆయన భూమి మీద జీవింపచేస్తాడు. శరీరానికి కాదు కానీ ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి, ప్రభా నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నానయ్యా అనేక ఆత్మలు సిలువ దగ్గరికి నడిపిస్తున్నానయ్యా. సాతానుడు ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చిన్నాడు, కానీ మా కుటుంబాల్లో కలతలు రేపుతున్నాడు, మా కుటుంబాల్లో సమస్యలు కలుగజేస్తున్నాడు, మా ఇరుగు పొరుగు వారి ఉద్యోగంలో ప్రతి దగ్గర మా కలతలు రేపుతున్నాడు. కానీ నువ్వు పునరుత్థానుడైన గొప్ప దేవుడు అయ్యా, నీ పైన మేము ఆధారపడుతున్నామయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రభు కొరకు ఎప్పుడైతే జీవిస్తావో, ప్రభు కొరకు ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తావో దేవుడిని పట్ల అద్భుతం జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు.
అందుకే ఆయన పునరుత్డైనాడు. ఆ పునరుత్న శక్తిని నువ్వు పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈస్టర్ రోజున మనకు తెలుసు శ్రీలంకలో అందరు ఎంత సంతోషపడి మరి ఈస్టర్ పండుగ ఆచరించుకోవడానికి గుడిలోకి వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసు. అందుకే మన మరణం ఎప్పుడు ఆగిపోతుందో మనకి తెలియదు. ఎంతో సంతోషంగా ఉన్నామనుకుంటున్నాం కానీ మన జీవితం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కానీ బ్రతుకున్నప్పుడే ప్రభు కొరకు జీవించి ప్రభు కొరకు సాక్షిగా ఉన్నప్పుడే మనం ఈ లోకాలను విడిచిపెట్టేసిన పరలోకానికి చేద్దాం. ఆయన అందుకే అన్నాడు, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. మన కొరకు ఆయన స్థలాలు సిద్ధపరచడానికి ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి ఆయన రాబోతున్నాడు. నా ప్రియబిడ్డ నేను కనులారా చూస్తానన్నాడు. యో భక్తుడు, నేను కూడా కనులారా చూస్తానన్న విశ్వాసంలో నువ్వు బలపడినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. భయపడవద్దు, శ్రమలకు వెనుక తిరగకు, ముందున్న వాటి కొరకే వేగిర పడమన్నాడు. మనం పొందుకున్న బహుమానం పొందుకోవాలని సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. నా ప్రియబిడ్డ నష్టం కలిగిన యోబు కూడా అదే అంటున్నాడు. నా విమోచకుడు సజీవుడు, ఆయన తప్పకుండా ఆయన భూమి మీద నిలుస్తాడు, నేను చూస్తాను అన్నాడు మహిమా శరీరంతో. నా ప్రియబిడ్డ నువ్వు అవిశ్వాసంలో ఉన్నావా? మరి నువ్వేలా ఉన్నావు? జీవితం ఏమన్నా మారిందా? 40 రోజులు నువ్వు దేవునితో నడిచినావు కదా, దేవుని ఉపవాసం ఉన్నావు కదా, నువ్వు తినకూడని తినలేవు కదా, నువ్వు అనుభవించవలసిన అనుభవించకుండా నేను 40 దినాలు ప్రభుతో గడుపుతున్నాను అనుకున్నావు కదా. ఈ 40 దినాల్లో నువ్వు ఏ రీతిగా ఉన్నావో మరి ఈస్టర్ అయిపోయిన తర్వాత, క్రీస్తు లేచిన తర్వాత, ఆయన మృత్యుం జయుడైన తర్వాత నీ జీవితము ఇంకా పాతగా సమాధి చేయబడిందా? ఇంకా వద్దు, ప్రభు కొరకు జీవించే, ప్రభు కొరకు పరిగెత్తు, ప్రభు కొరకు సాక్ష్యమియ్యి, ఆయన నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. దేవుడు గొప్ప దేవుడమ్మా, ఆయనను మనం ప్రార్థించాలని, ఆయనతో ఉండాలని, ఆయనతో జీవించాలని, ఆయనతో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, ప్రభు సన్నిధిలో మొకరించు, అడుగు ప్రార్థించు. ప్రభు నీతో నేను ఉండాలని ఇష్టపడుతున్నాను, నీ కొరకు నేను సాక్ష్యం ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. నువ్వు నా పట్ల కార్యాలు జరిగిస్తావని, జరిగించకపోయినా పర్వాలేదు కానీ నువ్వు గొప్ప దేవుడు, జరిగిస్తావు తప్పకుండా, సమర్థుడవు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ కనమైన నామం స్తుతింపబడను కాక. నీవు అద్వితీయుడవు, మహాగణుడువయ్యా, జీవమిచ్చివాడువయ్యా, జీవాధిపతివి, నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని జీవింపచేయుచున్న దేవుడువయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ మహాభయంకరమైన ఎండల్లో బాబు అనేక మంది తల్లడిల్లిపోతున్నామయ్యా, ఎండను తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నామయ్యా. అయ్యా ఉపశమనం కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్వరక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్నావయ్యా, నీ ప్రాణం మా కొరకు పెట్టినవయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా నీ బలముతో నింపు నాయన, నీ శక్తితో నింపి ప్రభువా, నా ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరచి ఇక్కడ కూర్చున్న బిడ్డలందరినీ ప్రభా, ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ బాధతో కూర్చున్నారో నీకు తెలుసయ్యా. నాకన్నా అయ్యా వారి కన్నీటిని నాట్యంగా మార్చయ్యా, వారి దుఃఖ దినాలను సమాప్తి చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఏ విషయాల కొరకు వారు నిన్ను అడుగుతున్నారో ప్రతిదీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. బిడ్డల మాట వినుకుంటూ ఉన్నారయ్యా, తల్లిదండ్రులకు నెమ్మది దాయించండి, బిడ్డల మాట వినే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. సాతానుడు అపవాది నాయన, వాడు ప్రతి గృహంలో ప్రభు ఏర్పరచబడిన వారి సైతం కూడా లాగేస్తున్నాడు అయ్యా. అయ్యా కృప చూపమని నేను బ్రతిమలాడుకుంటున్నా. నీ పునరుత్థాన శక్తిని ప్రతి కుటుంబంలో ఇయ్యమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకు ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా కనికరించు బాబు, కనికరించండి అయ్యా, మాతో మీరు మాట్లాడమని. మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లి ఏ సతి పరిశుద్ధ నామమును బట్టడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. అనేక కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. దినదినము మీరు ప్రభువులో ఇంకా బలపడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు కొరకు జీవించాలని ఇష్టపడుతున్నాను. ఆయన కూడా అందుకే మరణించాడు. ఆయన అందుకొరకే మనం ఇంకా బలహీనులమై ఉండగా రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనంలో,
తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఆయన చనిపోయి మరలా బ్రతికాడు ఎందుకంటే సజీవులకును ప్రభువై ఉండడానికి కొరకే బ్రతికాడు. మృతులకును సజీవులకును అంటే మనం చనిపోయినా కూడా మళ్ళా సజీవంగా ఉండడానికి కొరకు, ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి కొరకు ఆయన బ్రతికినాడు. అందుకని రోమిలకు రాసిన పత్రిక 5:6 అన్నాడు, ఏలి అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం భక్తి గల వారంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన బిడ్డలుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. భక్తిహీనులాగా ఉండాలని ఆయన ఇష్టపడతలేడు. మనం భక్తిహీనులుగా ఇంతకు ముందు ఉన్నాం, కానీ ఇప్పుడు భక్తి గల వారంగా అంటే క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా క్రీస్తు బిడ్డలుగా మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన పోలికగా మనల్ని సృజించాడు కాబట్టి ఆయనలాగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు ప్రభు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని పౌలు భక్తుడు అన్నాడు. మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటాడు. మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాము ఈ దినాల్లో? నా ప్రియబిడ్డ, సెల్ ఫోన్లు, టీవీలు, సీరియళ్ళు ఇవన్నీ చూస్తూ ఉన్నాం, కానీ ప్రభు కొరకు ఎప్పుడు జీవిస్తావు? ప్రభు కొరకు ఎప్పుడు సాక్ష్యం ఇస్తావు? మనం ఇంకా బలహీనులుగా ఉండగా ఆయన మన కొరకు మరణించినాడు. నీ కొరకు సిలువలో రక్తం కార్చలేదా? ఆ యెరూషలేం వీధుల్లో ఈడవబడలేదా? ఉమ్మి వేయబడలేడా? ఆయన ముళ్ళ కిరీటం పెట్టబడలేదా? మన పాప తలంపుల కొరకై ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడి, మన పాపపు చేతుల కొరకై ఆ చేతులు కాళ్ళు, మన పాపపు నడక కొరకై ఆయన చేతుల్లో మేకులు గురచబడింది, మన పాప పడక కొరకై ఆయన ప్రక్కలో బల్లెం పొడిపించుకున్నాడు. రక్తం అంతా చెమటగా మారిపోయింది. నా ప్రిబిడ నువ్వే రీతిగా ఉన్నావు, ప్రభు కొరకు జీవించవా? ఎప్పుడు జీవిస్తావు? ప్రభు కొరకు ఎప్పుడు సాక్ష్యం ఇస్తావు? ఆయన నిన్ను అడుగుతున్నాడు. అందుకే అంటున్నాడు, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది, కాబట్టి ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం. ఆ ఉగ్రత దినాన్ని రక్షించబడ్డాని కొరకు ఆయన విలువైన రక్తం, పరిశుద్ధ రక్తం, నిష్కళంకమైన రక్తం నీ కొరకు నా కొరకు కాచినాడు. ఎందుకంటే మనమంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే మనల్ని కూడా ఆయనకు ఇష్టపడే వారుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మన ఇంట్లో, మన కుటుంబంలో ఉంటాం, మన తల్లిదండ్రులు మన బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తాం, మన బిడ్డలు కూడా మనల్ని అంతగా ప్రేమించాలని ఇష్టపడుతుంటాం. వృద్ధాప్యం ఎందైతే, మరీ వృద్ధాప్యం ఎందైతే, నా కొడుకు బయటికి తీసుకెళ్తే బాగుండు, నా కొడుకు నాతో మాట్లాడితే బాగుండు, నాతో నా బిడ్డ మాట్లాడితే బాగుండు అని ఎంతో సంతోషపడుతూ ఉంటాం. కానీ మానవులుగానే ఇంత సంతోషపడితే మన కొరకు రక్తం కాచి ఆయన పోలికగా ఆయన స్వరూపం అంది సృజించిన దేవునికి ఇంకెంత ఇష్టంగా ఉండాలి మనము? మనం ఇష్టంగా ఉంటున్నామా? నాకు తెలిసిన ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే తండ్రి మాట్లాడాడు, కొడుకు మాట్లాడాడు. తండ్రికి ఆశ కొడుకు మాట్లాడాలని, కానీ కొడుకు అన్నాడు మాట్లాడాడు, కానీ ఆ మధ్యన తండ్రి చనిపోయినాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు, అయ్యో నాకు ఆ తండ్రి చనిపోక ముందట నా కొడుకు వచ్చి నాతో మాట్లాడితే బాగుండు, నాతో షేర్ చేసుకుంటే బాగుండు అనుకునేవాడు. కానీ ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఇంకా తండ్రి ఉంటాడు అనుకున్నాడు, కానీ తండ్రి సడన్గా చనిపోయాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు, నా తండ్రితో నేను ఒక్క మాట కూడా మాట్లాడకపోతేనే అని ఏడుస్తున్నాడు. ప్రతిదీ వెళ్ళి అక్కడ ఆ తండ్రి కూర్చున్న స్థలము, తండ్రి ఉన్నది, ఆ బట్టలు అవన్నీ చూసి విలవిలలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ లోకపు కొడుకులే తండ్రులు ఎట్లుంటే పరలోకి తండ్రికి ఎంత దుఃఖం ఉంటుంది. ఆయనతో నువ్వు మాట్లాడాలని, ఆయనతో నువ్వు గడపాలని, ఆయనతో నువ్వు నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, ఎవరితో నడుస్తున్నావు? ఈ లోకంతో నడుస్తున్నావా? ఈ లోకం గతించిపోతుంది అన్నాడు. ఆశలు, మనం పరదేశులము, యాత్రికులము, ఆయనకు వందనం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టారు మన పూర్వీకులందరూ, భక్తులందరూ, దైవజనులందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టినారు. మనం ఎప్పుడు విడిచిపెట్టిపోతామో మనకి తెలియదు, ఎప్పుడు మన గుండె ఆగిపోతుందో మనకి తెలియదు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, సమయం ఆసన్నమైంది, గ్యారంటీ లేని ఈ బ్రతుకు కొరకు ఓ ఆరాట పడిపోతూ ఉన్నాం. నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలనుకుంటున్నాం. ప్రభు కొరకు ఎప్పుడు సాక్ష్యం ఇస్తావు బిడ్డ? ఎప్పుడు ఆగిపోతుందో, నా గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, నీ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, కానీ ప్రభు కొరకు నువ్వు జీవించినప్పుడు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఈ ఆ శరీరము, ఈ గుడారము శిథిలమైపోయిన ఈ గుడారాన్ని విడిచిపెట్టాలి ఒక దినాన్ని, ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. ఆ విశ్వాసంలో నువ్వు బలపడుతున్నావా?
ఏం తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏం తీసుకుని ఆయనతో మాట్లాడాలనుకుంటున్నావు, ఆయన ఎదుట నిలబడినప్పుడు వట్టి చేతులతో ఉంటావా, మౌనంగా ఉంటావా, నేనేం చేయలేదయ్యా, ఎప్పుడు చూసిన ఈ సంసారం, ఈ పిల్లలు, ఈ బాధ, ఈ రోగాలు ఇవే ఉన్నాయ్యా, నిన్ను ఎప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి నాకు టైమే లేదయ్యా అంటావా? నా ప్రియుడ అట్లా అన్నట్టు అందుకే అంటున్నాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, మనం నీతిమంతులుగా తీర్చబడ్డం. ఎందుకో తెలుసా? ఆయన రక్తాన్ని మన కొరకు కార్చినాడు. మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి మనం తప్పించుకు రక్షించబడతాం. తెస్సలోనికయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములు అంటే, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు. ఆయన రక్షింపబడ్డాని కొరకే ఆయన రక్తాన్ని కార్చాడు. మనం రక్షింపబడాలని, ఆయన కొరకు జీవించాలని, ఆయనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు, క్రీస్తు ద్వారా రక్షింపబడ్డకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగటకు దేవుడు నియమింపలేదు. మొదటి తెస్సలోనికయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులగటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపిత్రులుగా ఉండటకు ఆయన పిలవలేదు మనల్ని. చూసారా, పరిశుద్ధంగా ఎప్పుడు జీవిస్తావు బిడ్డ? ఈ 40 దినాలు చాలా పరిశుద్ధంగా జీవించడం అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇక ముందుకు కూడా పరిశుద్ధంగానే జీవించాలి. అయిపోయింది కదా 40 దినాలు ఉపవాసం, అందరు చేసినట్టు 40 దినాలు చేసి మళ్ళా పాత జీవితాన్ని, మళ్ళా తాగుడు, వ్యభిచారము, మోసము, అక్రమము, అన్యాయము, ఇతరుల మీద సాడీలు చెప్పడం ఇవన్నీ మానేసావు కదా, ఇక ముందుకు కూడా అవి మానేసి ప్రభా నీ కొరకే నేను జీవిస్తానయ్యా, నేను ఉగ్రత పాలు కాకుండా నన్ను కాపాడయ్యా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా ఉగ్రత నుండి నేను తప్పిస్తాడు. అందుకే అన్నాడు, కొరింతీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, మన కోసము పాపముగా చేపట్టాడు ఆయన. మన కోసమే, మనల్ని రక్షించడాని కొరకు, మన ఆయనతో పక్కన కూర్చుండబెట్టడానికి కొరకు ఆయన ఉన్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఈ లోకంలో ఆయన సమాప్తి చేశాడు. ఆయన అన్నాడు, నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, నేను సమాప్తం చేశాను, నువ్వు నాకేమేమి అప్పగించినావు, నువ్వేమేమి చేయినావు, ఈ లోకానికి నన్ను పంపించినావు, నేను అన్నీ కంప్లీట్ చేసుకుని ఇగో నీ చేతికి అప్పగించేసుకున్నాను, అయ్యా సమాప్తి చేశాను నేను అన్నాడు. కాబట్టి పేతురు పత్రికలో అదే అంటున్నాడు, మాదిరి ఉంచిపోయిన ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని, నువ్వు అప్పగించుకుంటున్నావా? న్యాయం తీర్చే దేవుడు ఇంకా ఈ లోకంలో ఉన్నాడు. మనం అనుకుంటాం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోసుకున్నాడు. నా ప్రియబిడ్డ, ఆ పంట కోసుకోవద్దు, పాపం అనే పంట కోసుకోవద్దు, నీతితో దేవునితో ధైర్యంగా నీతిమంతులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 2వ అధ్యాయం 24వ వచనం, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను అందితిరి. మీకు ఏ రోగాలున్నా ఏదున్నా ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నువ్వు ఏ రోగంతో ఉన్నావో ప్రార్థన చేయి, దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత, ఆ రక్తము చేత మనం విమోచించబడినాం. అందుకే అన్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎఫెసీలకు రాసిన 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా. మనం అపరాధాల చేత చచ్చిపోయినాము, కానీ ఆయన మళ్ళా మనల్ని బ్రతికించాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? బ్రతికించడమే కాదు, నువ్వు ఈ లోకానికి చనిపోయినా పరలోకానికి తప్పకుండా నేను తీసుకుని వెళ్ళిపోతాడు. పరలోకంలో నువ్వు ఉంటావు, అదొద్దా. ఈ లోకం ఏమున్నదండి? ఆశ చూపి మోసం చేసే ఈ లోకం. ఈ లోకం శాశ్వతమైంది కాదు, పరలోకమే శాశ్వతం. ఆ పరలోకంలో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు.
మహాప్రేమ చేత ఆయనను బ్రతికించాడు. కృపచేత రక్షింపబడిన క్రీస్తు యేసునందు మళ్ళీ ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడతాడు. హల్లెలూయా హల్లెలూయా. పరలోకంలోని కూర్చుండాలని ఇష్టం లేదా? మరి ఆయన కొరకు ఎప్పుడు సాక్ష్యం ఇస్తావు? కూర్చుండాలంటే ఈ లోకంలో మలినమైన ఈ పాప జీవితాన్ని అంతటినీ పక్కకు పెట్టేసి ప్రభు కొరకు ఇక నుంచన్నా నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, నేను క్రీస్తుని పోలి నడుస్తాను, నేను క్రీస్తు కొరకే జీవిస్తాను, అనేక మందికి దేవుని సువార్తను నేను ప్రకటిస్తాను, ఆయన నా కొరకు పునరుత్థానుడైన ఆ పునరుత్థాన వార్తను నేను ఇతరులకు చాటి చెప్పాలనే విశ్వాసంలో నీవెప్పుడైతే బలపడతావో తప్పకుండా దేవునితో నేను కూర్చుండ పెట్టుకుంటాను. ఎంత గొప్ప భాగ్యం! ఎందుకో తెలుసా? ఆయన పునరుత్థానం వలన మృతుల మీదను సజీవులకును శక్తి గలవాడై ఉన్నాడు. ఎందుకు పునరుత్థానుడయ్యాడో తెలుసా? మనకన్నిటినీ నాట్యంగా మార్చడానికి, మన కష్టాలన్నింటినీ తీసివేయడానికి ఆయన పునరుత్థానం, మన అంగలార్పును నాట్యంగా మార్చడానికి ఆయన పునరుత్థానం, మన దుఃఖమును సంతోషంగా మార్చడానికి ఆయన పునరుత్థానుడైనాడు. మారా వంటి చేదు అనుభవాలు మన జీవితంలో ఎన్నున్నాయో, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇవన్నీ తీసివేయడానికి కొరకే ఆయన పునరుత్థానుడైనాడు. నా ప్రియ బిడ్డ, నీ కన్నీటితో ఏడుస్తున్నావు, నీ బిడ్డలు మారలేదు, నా భర్త మారలేదు, నా కుటుంబం మారలేదు, నన్ను ఇంత భయంకరమైన బాధలు ఉన్నానని నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నీ కన్నిటిని నాట్యంగా మార్చడానికి ఆయన పునరుత్థానుడు అయినాడు. ఆ పునరుత్థాన శక్తిని నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్పడో దేవుడు తెలుసా? మన జీవితాల్లో ఎదురయ్యే అనేక సమస్యలు, అన్ని సమస్యలే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా సమస్యలు సమస్యలు సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఇరుగు పొరుగు వారిని, బయట వారు, ఆఫీస్లో, ప్రతి దగ్గర సమస్యలతో కూడిపోతున్న కుమిలిపోతున్న నిన్ను ఆయన పునరుత్థాన శక్తిని ఇవ్వడానికి కొరకే ఆయన లేచినాడు. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు. మనం పోగొట్టుకున్న మహిమను మళ్ళా తిరిగి ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మళ్ళా పునరుత్థానుడయ్యాడు, ఆ శక్తిని స్త్రీకి ఇచ్చాడు. అంతకుముందు మనకు తెలుసు, మరి ఆదికాండం 3:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఈ వృక్ష ఫలాలన్నీ మీకు ఆహారమవుతాయని, మీరు అన్నిటినీ లోపరచుకోండి అని దేవుడు చెప్పాడు. కానీ మనకు తెలుసు సాతాను రచింది, మనకు తెలుసు ఇది నిజమా అని. ప్రతి కుటుంబానికి ఆయన సమృద్ధినిచ్చి దీవించి ఆశీర్వదించి ఆయన పోలికగా ఆయన స్వరూపమందు మనల్ని సృజించిన సాతానుడు వచ్చి వారి కుటుంబాన్ని చెలరగ చేసేసింది. ఇది నిజమా, దేవుడు చెప్పింది అంత అబద్ధమని చెప్పింది. కానీ ప్రభు అడుగుతున్నాడు, వచ్చి ఆమెను స్త్రీని అడుగుతున్నాడు. ఎందుకు? మనం చూస్తే 3:12 అందుకు 12 అందుకు ఆదాము నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇక నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆ స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడిగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. చూసారా, మోసపుచ్చింది సర్పం, అందుకే సమస్తాన్ని పోగొట్టుకున్నది. మళ్ళా ఆ పోగొట్టుకున్న మహిమను మళ్ళా తిరిగి ఇవ్వడానికి కొరకే మగ్ధలేని మరియన స్త్రీని వాడుకున్నాడు. నిన్ను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 7 దయ్యాలు పట్టిన స్త్రీని వాడుకున్న దేవుడు, నేను లేచనని చెప్పమ్మా, నేను పునరుత్థానుడైన లేచనని చెప్పమ్మా అన్నాడు. ఎంత గొప్ప మాటలు! చూసారా, మనం సమస్తాన్ని పోగొట్టుకున్న మనము మళ్ళా తిరిగి ఇవ్వడానికి కొరకు ఆయన పునరుత్థానుడైనాడు. నా ప్రియబిడ్డ, వాక్యం ఏంటన్నా? నా ప్రియబిడ్డ, నివేదనతో ఉన్నవా, బాధతో ఉన్నవా, దుఃఖంతో ఉన్నవా? పునరుత్థానుడైన దేవుడు నీతో ఉన్నాడు, భయపడకు. అందుకే మరియా భయపడుకు అన్నాడు, దేవదూతలు భయపడుకు అన్నారు. ఇది నన్ను ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు భయపడకు, నేను పునరుత్థానుడైనానన్నాడు. కాబట్టి అందుకే పేతురు రాసిన 1 పత్రికలో మనం చదువుకున్నాం ఇందాక. అందుకే ఆయన పునరుత్థాన పోగొట్టుకున్న మహిమను మళ్ళీ తిరిగి ఇవ్వడానికి, దుఃఖంలో అవమానంలో ఉన్న మనల్ని ఆయన నాట్యంగా మార్చడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. మనం ఎప్పుడైతే ఈ లోకంలో ఉండి మునిగిపోతున్నామో పరలోకమే మనకు శాశ్వతమని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో పునరుత్థాన కలిగిన శక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఏమైతే పోగొట్టుకున్నావో మళ్ళీ తిరిగి దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రియ బిడ్డ, దేవుడు నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు.
నువ్వు ఆయనకు నీ హృదయాన్ని ఇమ్మంటున్నాడు, నోటితో ఒప్పుకోమంటున్నాడు. యోహోను సువార్త 20:18 వచనంలో అంటుంది, మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పని శిష్యులకు తెలియజేశాను. 7 దయ్యాల నుంచి విడిపించబడిన మగ్ధలేని మరియ మొట్టమొదటిగా పునరుత్థాన వార్తను చాటింది మగ్ధలేని మరియ. చూసారా, మనల్ని కూడా అంతే, మనం ఇంకా బలహీనమై ఉండగా, మనం ఇంకా పాపంలో ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచినాడనే వార్త నువ్వు ఇతరులకు చెప్పాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటుండే నా ప్రియబిడ్డ, నువ్వు ప్రభు కొరకు 40 దినాలు ఎంతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభుతో నడిచినావు, అదే విధంగా వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగురు పడిపోవచ్చు. ఒక ఆమె ఫోన్ చేసంటుంది, అమ్మ నేను పలానా దగ్గర నేను పాత అన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో బాగుండేనమ్మ, ఇప్పుడు నేను ఎంతో వేదనతో ఉన్నానమ్మా అంటుంది. కన్నా ప్రిబిడ్డ, పాత అన్నీ మర్చిపోమంటున్నాడు, ముందున్న వాటి కొరకే వేగిరి పడిచి ప్రభు ఇచ్చే బహుమానము మనం పొందుకోవడాని కొరకు ఆయన కొరకు సాక్ష్యం ఇస్తూ ముందుకు సాగిపోవాలని ప్రభు దినాన్ని నేను కోరుకొచ్చినాడు. నా ప్రిబిడ్డ, నువ్వు ప్రభు కొరకు జీవించాలని, ప్రభు కొరకు నీ కన్నీటిని దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చాలని ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన వస్తున్నాడు, ప్రభు రాకడ త్వరగా ఉన్నది. నువ్వు ఆ ఉగ్రత దినాన్ని నువ్వు దాచబడాలంటే ప్రభు కొరకు నువ్వు జీవించినప్పుడే, ప్రభుతో నువ్వు నడిచినప్పుడే ఆ ఉగ్ర దినాన్ని నువ్వు దాచబడతావు. నా ప్రియబిడ్డ, నీకు దాచబడాలని ఇష్టం ఉంటే ప్రభుతో సహవాసం కలిగి ఉండు, ప్రభులో జీవించు. పునరుత్త నా కొరకే మరణించి తిరిగి లేచిన నా యేసయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నా కన్నీటి నాట్యంగా మార్చయ్యా, నాకున్న శ్రమలు బాధలు నా ఇబ్బందులన్నీ తొలగించినాయన, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా. ఈ లోకంలో నువ్వు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదని దావీదు భక్తుడు ఏ రీతిగా తిన్నాడో నువ్వు ఇక్కడ ఆ రీతిగా ప్రార్థన చేయి, దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగిస్తా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు బాబు, నీకు వందనాలయ్యా. అలనాడు 7 దయ్యాలు పట్టిన మగ్ధలేని మరియను విడిపించి ఇగో నేను లేచానని వార్త చాటి చెప్పమ్మా శిష్యులకు చెప్పని ప్రభా బిడ్డ కనపరిచినావు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎవరిని వెతుకుతున్నావు అని ప్రభా నువ్వు అడిగినావు. అవును ప్రభా, మేము నిన్ను వెతికే వారిగా ఉండటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మా పాప జీవితాలన్నింటినీ లయపరిచి ప్రభా నీతో ఉండడానికి, నీతో జీవించడానికి, నీతో నడవడానికి, నీతో మాట్లాడటానికి మా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సమస్యలు ఎన్నో సమస్యలయ్యా, ఆ సమస్యలన్నీ తీర్చే దేవుడు నీవు ఉన్నావని ఇగో ప్రభా నీ పాదాల చెంత పడినప్పుడు నువ్వు కార్యాలు జరిగిస్తావు బాబు. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, వేదన కన్నీటిని నాట్యంగా మార్చేయా, వేదన్ని తొలగించయ్యా, నువ్వు పునరుత్థానుడైనవయ్యా, నేను లేచానని చెప్పమన్నావయ్యా. అవును బాబు, నువ్వు లేచావని మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. మా కొరకే నాయన నువ్వు మరణించినావని, మా కొరకే తిరిగి లేచి మా కష్టాలన్నీ తీరుస్తావని ప్రభా నేను ప్రార్థిస్తున్నాం. ఏ గర్భద్వారాలు మూయబడినవో నజరేడైన యేసు నామమున తెరవబడను గాక. ఉద్యోగం లేక, వివాహాలు కాలేక ఎంతమంది అల్లాడిపోతున్నారయ్యా, వారికి మీ సహాయం దయచేయండి. వేదనతో ఉన్నవారిని ఆదరించిన ఆయన నీ కాపుదల్లో భద్రపరచుకొనమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన అవసరతకు కావాల్సిన వారు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాం. మీరు తప్పకుండా ఈ కార్యక్రమంని బలపరుస్తారని నేను నమ్ముతున్నాను. విశ్వాసంతో ప్రభుని అడుగుతున్నాను, తప్పకుండా మీరు ప్రేరేపణ కలిగి మరి మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.